2019 మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా హామీ ఇచ్చాడండి ఆయన అమరావతి మీకు నేను డెవలప్మెంట్ చేస్తానని చెప్పేసి ప్రతి రైతుకు కూడా హామీ ఇవ్వడం జరిగింది ఆ రోజు కల్లబుల్లి మాటలు చెప్పేసి నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పేసి రైతులందరూ కూడా మబ్బు పెట్టి ఈ రోజు రైతులనే కాకుండా యావత్ రాష్ట్రం మొత్తాన్ని మరి మోసం చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిదండి ఈ రోజు చూసుకుంటే ఒక డెవలప్మెంట్ లేదు ఒక అభివృద్ధి లేదు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి చేస్తున్నటువంటి మరి కార్యక్రమాల్లో ప్రతిది కూడా ఇలా అడ్డుకోవడం అన్నది మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నామండి ఎందుకంటే వాళ్ళ చేతకాని ప్రభుత్వాన్ని తీసుకొచ్చి మా ముందు పెట్టి మరి ఈ రోజు ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి ప్రజలందరూ కూడా మోసం చేసి ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి అవడం జరిగింది కానీ ఈ రోజు చూసుకుంటే గో బ్యాక్ అని చెప్పేసి వాళ్ళు నినాదం చేయడం అన్నది కూడా మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే అండి ఈ రోజు మన కార్ము నాయేశ్వరరావు గారు ఒక మినిస్టర్ అయినా ఒక మినిస్టర్ పదవిలో ఉండి కూడా ఆయన ఈరోజు ఇలాంటి గో బ్యాక్ అని చెప్పేసి బ్యానర్లు పెట్టడం అనేది నిజంగా చాలా సిగ్గుసేట్కరం అండి ఎందుకంటే ఈరోజు చూస్తుంటే రోడ్లు చూసుకోండి ఒకసారి రోడ్లు నడుస్తున్న అసలు నడవలేని పరిస్థితులు ఉన్నాయి మీరు అభివృద్ధి చేయాలనుకుంటే ముందు రోడ్లను అభివృద్ధి చేయండి గ్రామాన్ని అభివృద్ధి చేయండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి అభివృద్ధి చేయట్లేదు కానీ ఈరోజు ఏదో రైతులు ఏదో వాళ్ళ బాధని వాళ్ళు ఏదో ప్రజలు చెప్పుకుంటా వస్తుంటే వాళ్ళ రైతులను కూడా ముందుకు రానివ్వకోకుండా ఇలాంటి ప్రచారం చేయడం అనేది కూడా మంచిది కాదని చెప్పి తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ రోజు రైతులు వస్తుంటే ప్రతి ఒక్క జనాలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నారు అందరూ కూడాని కానీ ఇంత కూడా సిగ్గు లేకోకుండా మరి మన మినిస్టర్ గారు ఆయన ఏదో పెద్ద అభివృద్ధి చేసేసానని చెప్పేసి ఆయనకి ఏదో మినిస్టర్ ఇవ్వలేదండి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన డబ్బు తీసుకెళ్ళిస్తే ఆయన మినిస్టర్ ఇచ్చాడు అది ఒక్కసారి గమనించుకోవాలి ఈ రోజు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న స్థానంలో ఉన్న వ్యక్తి ఇక్కడ వచ్చిన వాళ్ళు రైతులా కాదన్న తెలుసుకోవడానికి ఎంతసేపు పడుతుందండి ఎంతసేపు పడుతుంది చెప్పండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రైతుల కాలం తెలుసుకుంటానికి నిమిషం పట్టదు ఆయనకి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రైతులే కానీ ఈ కార్యక్రమం వాళ్ళు ఎలా అయినా సరే ఫెయిల్యూర్ చేయాలని చెప్పేసి ఒక ఒక దృఢ సంకల్పంతో వాళ్ళందరూ కూడా ఇలా చేయడం జరుగుతుంది కానీ ఇది కరెక్ట్ కాదు దేవుడు అన్నవాడు ఉన్నాడు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా శిక్షణ వేస్తారు 2024లో ప్రజలందరూ కూడా వాళ్ళకి బుద్ధులు చెప్పే ముందున్న రోజులు ముందున్నాయని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నానండి